హలో హాయ్, వెల్కమ్ టు ఆదాన్ టాకీస్. ఈరోజు సినిమా విశేషాలేంటో ఓ లుక్ చేద్దామా? మహేష్ బాబు 26వ సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ రావట్లేదట. కారణం ఏమై ఉంటుందంటావు? ఇప్పుడు చెప్తా వినండి. మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు చెక్కేశాడు. నెల రోజుల తర్వాత హాలిడే ట్రిప్ను ముగించుకొని తిరిగి వస్తాడట. ఈ గ్యాప్లోనే మహేష్ 26వ చిత్రం ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని May 31 అధికారికంగా లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ అందుబాటులో ఉన్నాడని టాక్. ఒకేసారి ట్రిప్ నుండి రాగానే మహేష్ ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటాడని అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమాను టాప్ ప్రొడ్యూసర్స్ అదేనండి అనిల్ సుంకరా మరియు దిల్రాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ పైనే రామ్ చరణ్ తదుపరి సినిమా ఉండబోతుందా? అసలు ఇస్మార్ట్ శంకర్కు రామ్ చరణ్కు కనెక్షన్ ఎక్కడుందని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇక పూరి తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నాడనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినపడుతుంది. ఇదే క్రమంలో పూరి గురించి మరో వార్త బయటకు వచ్చింది. అప్పట్లో చిరు కంబ్యాక్ ఫిల్మ్ కోసం పూరి ఒక కథ సిద్ధం చేశాడు. అదే ఆటోజానీ సినిమా. ఈ సినిమానే చిరు రీఎంట్రీ ఫిల్మ్ అని అంతా భావించారు. కానీ కథ నేరేషన్ విషయంలో కొంత అప్సెట్ అయిన చిరు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఆటోజాని మరలా తెరపైకి వచ్చింది. ఈసారి చిరు కాదట, కథ పూర్తిగా రెడీ అయిన తర్వాత రామ్ చరణ్ రంగంలోకి దిగుతాడని వినికిడి. ఈ ఆటోజాని కథ పూర్తి మాస్ ఎంటర్టైన్మెంట్ కావడం వలన రామ్ చరణే ఈ సినిమాను చేయాలనుకుంటున్నాడట. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకుంది భయ్యో. చరణ్ ఈ సినిమాకి కమిట్ అయ్యే విషయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది ఎలా అంటే, ఇస్మార్ట్ శంకర్తో పూరి హిట్ కొడితేనే తనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడట చరణ్. పూరి మరలా ఫామ్లోకి రావాలంటే స్టార్ హీరోతో సినిమా ఖచ్చితంగా అవసరం. దానికంటే ముందు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ చాలా ముఖ్యం. మహర్షి సినిమా అల్లరి నరేష్కు ప్లస్ అయిందా లేక మైనస్ అయిందా? హీరోగా వరుస ఫ్లాపులు చవి చూడడంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని సపోర్టింగ్ రోల్స్ బాట పట్టాడు అల్లరి హీరో. ఇది ఇప్పుడు తన మంచికో చెడుకో అర్థం కావట్లేదు అంటున్నాడు అల్లరి నరేష్. మహర్షి సినిమాలో తన పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఆ సినిమాను చేశానని, కానీ మహర్షి సక్సెస్ తర్వాత తన వద్దకు ఎక్కువగా అతిథి పాత్రలే వచ్చాయని, వాటిని రిజెక్ట్ చేయాలో లేదంటే ఒప్పుకోవాలో అర్థం కావట్లేదని నరేష్ ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మహర్షి సినిమా తర్వాత హీరోగా ఇంకా మంచి అవకాశాలు వస్తాయనుకుంటే అందరూ స్పెషల్ రోల్స్తో తన వద్దకు వస్తున్నారని, ఈ పాత్రలే చేస్తే తన స్పెషల్ రోల్స్కు చిరునామాగా మారిపోతానేమోనని అల్లరి నరేష్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఒకే రకం సినిమాలు చేయడం వలన తన కెరీర్ డల్ అయిందన్న విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని, ఇంకో తప్పును తొందరపడి చేయబోనని చెప్పాడు. కొత్త కథలను ఎంచుకుంటూ హీరోగా కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. సాహో పోస్టర్పై ఇన్ని వివాదాల, దీనిపై ప్రభాస్ స్పందనేంటి? ప్రభాస్ తాజా చిత్రం సాహో ఈ సినిమా నుండి ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో ప్రభాస్ లుక్లో ప్రేక్షకులకు కొత్తదనమేమీ కనపడలేదు. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ రూపురేఖలు కొంచెం మార్చి పోస్టర్ డిజైన్ చేసినట్లుగా అనిపించింది. కానీ అసలు ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు ఆ పోస్టర్ ప్రభాస్ను తప్పితే చాలామంది హీరోలను గుర్తు చేసింది. కొన్నాళ్ళ క్రిందట దాదాపు ఇదే సెటప్తో అద్దాలతో చాలామంది హీరోల సినిమా పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. కాబట్టే సాహో పోస్టర్లో ప్రేక్షకులు కొత్తదనమేమీ చూడలేకపోయారు. అంతేకాకుండా సాహో పోస్టర్ను హాలీవుడ్ చిత్రాల పోస్టర్ల నుండి కాపీ చేశారని మరికొంతమంది విమర్శిస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి వచ్చిన మొట్టమొదటి పోస్టర్ ఈ రేంజ్లో విమర్శలు ఎదుర్కొంటుంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందని ప్రభాస్ అభిమానులలో ఆలోచనలు మొదలయ్యాయి. దర్శకుడిగా మారనున్న మరో స్టార్ కొరియోగ్రాఫర్. సినిమా రంగంలో పనిచేసే చాలామందికి ఉండే మేజర్ గోల్ దర్శకుడు కావడం. ఎవరు ఏ విభాగంలో పనిచేసినా చివరికి వారి చూపు మాత్రం దర్శకత్వంపైనే ఉంటుంది. ఈ క్రమంలోనే తమదైన డ్యాన్స్ స్టెప్పులతో హీరోలకు క్రేజ్ తీసుకురావడంలో కొరియోగ్రాఫర్ ముఖ్య పాత్ర వహిస్తారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ కూడా డైరెక్టర్స్గా మారి సక్సెస్ బాట పడుతున్నారు. అందుకు ఉదాహరణే ప్రభుదేవ మరియు రాఘవ లారెన్స్. ఇదే పందాలో మరో డ్యాన్స్ మాస్టర్ దర్శకుడిగా మారబోతున్నారని టాక్ నడుస్తోంది. దేకో దేకో గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ చేత డ్యాన్స్ వేయించిన గణేష్ మాస్టర్ త్వరలోనే దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్నారట. త్వరలోనే కథను కూడా సిద్ధం చేసుకుని మీడియా ముందుకు రాబోతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి డ్యాన్స్ మాస్టర్గా సక్సెస్ అయిన గణేష్ మాస్టర్ డైరెక్టర్గా కూడా ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. సో ఇవ్వండి ఈరోజు సినిమా విశేషాలు. రేపు జరగబోయే మరికొన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.